వచ్చే నెల 11వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భువనగిరి పార్లమెంట్ తుంగతుర్తి మండల కేంద్రంలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం ఈవీఎంలు వీవీప్యాట్లు జేసీ గారి సమక్షంలో గోదాంలో భద్రపరచడం జరిగింది. ఈ సందర్భంగా జేసీ సంజయరెడ్డి మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఈవీఎంలు 486, వీవీప్యాట్లు 412, సీఈలు 370 మండల కేంద్రానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. అంతేకాక మరోమారు ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు వీవీప్యాట్లు అవసరాల మేరకు వస్తాయన్నారు. ఈవీఎంలను వీవీప్యాట్లను వివిధ పార్టీల నాయకుల సమక్షంలో భద్రపరిచినట్లు ఆయన మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పాండునాయక్, సిఐ అయోధ్య, ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్, రెవెన్యూ సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు గాజుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఫోర్టీన్ భువనగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈరోజు ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్స్ మరి డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ సూర్యాపేట నుంచి మనకు అలాట్ చేయడం జరిగింది. మొత్తం 370 సీయులు, 486 బీయులు, 412 అక్కడ ర్యాండమైజేషన్ చేసిన తదుపరి ఇక్కడికి మనకు తుంగతుర్తి అసెంబ్లీ సెగ్మెంట్కు కేటాయించడం జరిగింది. తదుపరి సెకండ్ ర్యాండమైజేషన్ తర్వాత మరి కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ బట్టి సెకండ్ ర్యాండమైజేషన్ చేయడం జరుగుతుంది. 16 లోపు క్యాండిడేట్స్ ఉంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఇప్పుడు సీయులు, బీయులు, వీవీప్యాట్స్ సరిపోతాయి. క్యాండిడేట్స్ 16 కన్నా మరి ఎక్కువ ఉంటే మనకు 28 తారీఖు నాడు జరుగుతుంది. ఇంకా మళ్ళీ మనకు ఇంకా కూడా బీయూస్ ఇన్ని బీయూస్ మళ్ళీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. దాని తదుపరి అన్ని బీయూస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సెకండ్ ర్యాండమైజేషన్ చేసి పోలింగ్ స్టేషన్లకు అలాట్ చేసిన తదుపరి ఈ సింబల్ లోడింగ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కార్యక్రమాలు కూడా మన పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్ సమక్షంలో జరుగుతుంది అనమాట. కాబట్టి పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా దీనికి సహకరించి మరి పార్లమెంట్ ఎలక్షన్ స్మూత్గా కండక్ట్ చేయడానికి సహకరించారు.